సార్ మొత్తం ఎన్నికైన సభ్యులందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే రాబోయే ఎన్నికలకు రథసారథులు సారథులు వారే తెలుగుదేశం ప్రభుత్వానికి అనంతపురం శాసనసభ మరి ఎన్నికలకు వారు చాలా కీలకం. మనమందరూ కూడా ఈ రాష్ట్రానికి మన నాయకుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఆయన కోసం కాదు, మన పిల్లలు మన భవిష్యత్తు మన ప్రాంత అభివృద్ధి కోసం. ఈ రాక్షస పాలన పోయేంత వరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేదని చెప్పినాడు. అది మనమందరం ఒక స్ఫూర్తిగా తీసుకున్నాం. ఆయన కాదు, ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి తెలుగుదేశం నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు కూడా దీన్ని ఒక ఆలోచనతో తీసుకొని ఒక కసిగా మనమందరం కూడా ప్రజలకు చాలా పనులు చేశాం. అన్న నా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతం మనం అనంతపురంలో అభివృద్ధికి చాలా మారు పేరుగా ఈ జిల్లా మొత్తం కాదు రాష్ట్రంలోనే మేము విన్నాం. ఇన్ని పనులు చేసినా ఆయన ఒకే ఒక ఛాన్స్ ఇవ్వమని అడగడం ప్రజలు విస్మరించారు. కానీ ఇప్పుడు ప్రతి ఉద్యోగస్తులైతేనేమి, మరి అదే ప్రజలు కూడా ఈరోజు బాధపడుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపం ప్రాప్తి చేసుకునేదానికి ఒకే ఒక మార్గం ఎన్నుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తుందో అప్పుడు తెలుగుదేశానికి ఓటు వేయాలనుకుంటున్నారు. కనుక మనమందరూ కూడా దీనికి భాగస్థులయ్యి మనమందరూ కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడే దాంట్లో మనం అందరూ ముందుండాలని కోరుకుంటూ జై చంద్రబాబు, జై తెలుగుదేశం.